अंदर की नमस्कार अभी राष्ट्र ये विधम तुगलक परपाल जो मन अंदर गत मूड़ संवसर चूस्ना एन कबद्ध प्रचार नम्मी मोसपै मन आंध्र जन अंदर ओटे गेलिस्ते तुगलक परपाल चेतकाक राष्ट्राने अल्ल कल्लोलं चेसि अप्पुलु पालु चेसि ఇవాల డబ్బులు లేక ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేక డబ్బుల కోసం ప్రజల మీద ఏ విధంగా బాగుతున్నారు పన్నులు వేస్తారన్న సంగతి ఇవాల మనం కళ్ళారా చూస్తున్నాం. ఉదాహరణకి ఎన్నికల ముందు కరెంట్ విషయంలో బాదురే బాదురు అని చెప్పి పెద్ద ప్రచారం చేశారు. నమ్మారు మీరు కూడా నమ్మారు ఓట్లు వేశారు. ఇవాల ఏమైందండి? ఇవాల ఇతను వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీని విపరీతంగా పెంచారు. ఈ భారం అంతా ప్రజల మీద వేశారు. ప్రజలు కట్టలేక చస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో కరెంట్ ఛార్జీని పెంచుకుంటూనే పోతున్నారు. ఎక్కడ తగ్గించిన సందర్భం చూడలే. ఇప్పటికీ మూడు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మళ్ళీ నన్ను పేపర్లో చూశారు కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, ఎంత ఘోరంగా పెరుగుతున్నాయని చెప్పి చూశారు. ఇదిగో ఇవాళ ఆంధ్రజ్యోతిలో చూడండి, ఈ పెన్షన్ వల్ల ఒక్కొక్క కుటుంబం పైన సంవత్సరానికి 10,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పటికే యూనిట్లు పెంచేశాడు, రేట్లు పెంచేశాడు, దాని గందరగోళం చేసేసాడు. ఎవరికి అర్థం కావట్లేదు, కరెంట్ బిల్లు కట్టలేక ప్రజలు చచ్చిపోయిన పరిస్థితి ఉంది. మన టైంలో చంద్రబాబు గారి టైంలో 45 రూపాయలకే 75 యూనిట్లు కరెంట్ ఇచ్చేవాళ్ళు మనం. ఇప్పుడు ఆ 75 యూనిట్లని 30 యూనిట్లు తగ్గించాడు ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత, తొగలకు వచ్చిన తర్వాత. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలపైన మోయలేని భారం పడుతుంది. ఇప్పటికే ప్రజలపైన 2910 కోట్లు భారం పడింది. ఇప్పటికే ఇంత డబ్బు మనం ప్రజలంతా కడుతున్నారు. మళ్ళీ అదనంగా ఇప్పుడు కరెంట్ ఛార్జీ పెంచుతున్నారు. ఈ సిస్టమ్ రావడం వల్ల మళ్ళీ అదనంగా 637 కోట్లు ప్రజలపైన భారం పడుతుంది. మొత్తం ప్రజలపైన 10,000 కోట్లు భారం పడుతుంది. దీనివల్ల 10,000 కోట్లు అంటే ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 10,000 రూపాయలు పడుతుందండి. మన కరెంట్ బిల్ కట్టగలమా? ఫ్యాన్లు తిప్పగలమా? ఇంట్లో ఉండగలమా? ఏంటండి తొక్కులకు పరిపాలన? ఇష్టోచిత అప్పులు చేసేయడం, ఇష్టోచిత ఖర్చు పెట్టేయడం, దోబరా చేయడం, ఇవన్నీ కూడా ప్రజల మీద భారపడేయడం. అంతేకాదు రెండో విషయం ఏంటంటే వంట గ్యాస్ ధరలు ఎన్నికల ముందు ఎంత ప్రచారం చేశారండి వంట గ్యాస్ గురించి. అక్కడ మోదీ గారు నేను సబ్సిడీ ఇచ్చేస్తాను, సబ్సిడీ ఇచ్చేస్తాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రతి ఇంటికి గ్యాస్ పొయ్యి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి అందరికీ ఇచ్చారు. మంచిదే. ఎందుకంటే కర్రల పొయ్యి పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు, బొగ్గుల పొయ్యి మీద వంట చేసుకుంటున్నారు. గ్యాస్ పొయ్యి ఇవ్వాలని చెప్పి చాలా మంచి కార్యక్రమం చేశారు. ఆ రోజున ఏమన్నారండి, సబ్సిడీ మీద పొయ్యిలు ఇస్తాం, సబ్సిడీ మీద గ్యాస్ ఇస్తాం అని చెప్పి ప్రచారం చేశారు. ప్రజలు కూడా ఎక్కువ శాతంలో గ్యాస్ పొయ్యిలు వాడక మొదలెట్టారు. గ్యాస్ పొయ్యితో అందరూ కూడా బాగుంది బాగుంది, మహిళ ఏం జరిగింది అనుకున్నాం. మరి ఇవాళ చూస్తే 2020 నుంచి చూసుకుంటే ఇప్పటికి 6 సార్లు గ్యాస్ మీద రేట్లు పెంచారండి. సబ్సిడీ అన్నారు, సబ్సిడీ అంతా తగ్గించుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు 6 సార్లు పెంచి ఏప్రిల్లో మాత్రం ఒక్కొక్కసారి 10 రూపాయలు తగ్గించారండి. ఇప్పుడు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ఎంతండి? 1,100 రూపాయలు. అంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఇంచుమించు యావరేజ్ చూసుకుంటే 1,100 రూపాయలు. ఈ 1,100 రూపాయలు పెట్టి గ్యాస్ కొనుక్కోలేక
ఇప్పటికే కొన్ని కోట్ల మంది గ్యాస్ తీసుకోట్లే కొనుకోలేక సామాన్యులు కోట్ల మంది తీసుకోట్లే కృష్ణా పొయ్యి మీద వంట చేసుకుందాం అంటే కృష్ణా దొరకట్లేదు మరి వంట ఎలా చేసుకోవాలి అప్పుడు మళ్ళీ పొల్లరం పూర్వం మాదిరిగా కట్టిల పొయ్యి మీద వెళ్ళాలన్నమాట ఒక పేపర్ రాశారు కట్టిల పొయ్యిలు ఇప్పుడు కట్టెలు ఎక్కడ దొరుకుతున్నాయండి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కిరోసిన్ దొరకట్లేదు గ్యాస్ కొనుక్కునే పరిస్థితి లేదు ఇప్పుడు కరెంటు పొయ్యిలు పెట్టి కరెంటు స్టవ్లు పెట్టి వంటలు చేసుకునే పరిస్థితి వచ్చింది పోనీ దాని మీద చేసుకుందాం అంటే కరెంటు ఛార్జీ పెంచుతారు మీరు ఇంకేం తినాలండి ఎక్కడ తినాలండి ఇంకేం చేయాలి చెప్పండి దీని విషయంలో కూడా మోదీ గారు సరే ఆలోచన చేయాలి 75 సంవత్సరాలు వచ్చిందండి మా స్వతంత్రం వచ్చి ఈ టైంలో కూడా గ్యాస్కి ఇబ్బంది పడుతున్నాం వంట చేసుకోవడానికి మా మహిళలు ఇబ్బంది పడుతున్నాం అంటే ఒకసారి ప్రధానమంత్రి స్థాయిలో కూడా ఆలోచన చేసి వ్యాపారస్తులకు ఎంత లోన్లు మాఫీ చేస్తారు మీరు మరి ఈ పేదవాళ్ళు ఆడవాళ్ళకి ఇస్తే మంచిది కదా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను అడుగుతున్నానండి ఇంకా వ్యవసాయ రంగం ఓ మంత్రులు స్టేట్మెంట్ చూస్తాను మధ్యనే రైతుకి ఏం కావాలన్నీ చేస్తామని మాట్లాడుతున్నారండి కొంతమంది సిగ్గులజ్జం ఉంది ఇవాళ మన వ్యవసాయ శాఖ మంత్రి ఎవరికో సగం మంది తెలీదు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే సందర్భాలు చూడలే వ్యవసాయాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారంటే రైతు 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 అని చెప్పి ఆ రోజు ప్రచారం చేసుకుని రైతులకు ఇచ్చినట్టు ఇస్తానని చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమి చేయకుండా ప్రజలు రైతులు మోసం చేసినటువంటి జగన్ రెడ్డి కదా ఆ రోజు నువ్వేమన్నావు ధరల స్థిరీకరణ కింద 3000 కోట్లు ప్రకృతి అంటే తుఫాన్లు కానీ ఇటువంటి వచ్చినప్పుడు ప్రజల సహాయం కోసం 4000 కోట్లు ఇస్తాను ప్రకటించు కదా చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ఇస్తాను ప్రకటించు కదా ఇది ఏమైంది అది చంద్రబాబు నాయుడు గత తుఫాన్లో ఇంటికి 5000 రూపాయలు చెప్పిన ఇచ్చాను మేము మన తుఫాన్ వచ్చింది ఈ మధ్యనే నువ్వేం ఇచ్చావు 2 డేస్ వేలు కూడా ఇవ్వలే ఎంత ప్రజలు రైతులు ఎలా విధంగా మోసం చేస్తావు అలాగే ధాన్యం రైతు పండించిన ప్రతి గింజ కొంటా అన్నావు ఎక్కడ కొన్నారు కొన్ని కొన్నావు కొన్నాటి కూడా ఇంటేమో డబ్బు ఇచ్చావా ఎంత ఎంత బాధపడ్డా పెట్టేవాళ్ళని రైతులు కిట్టుబాటుదారులు లేవు కాయగూరలు కిట్టుబాటుదారులు లేవు టమాటాలు మనం చూసాము కొన్ని 1000 టన్నులు టమాటా ధరలు లేక రోడ్డు మీద వేసుకున్నారు ఏమైనా ఏం చేశారు రైతులు ఆదుకున్నావా కనీసం బొర ఉండాలి కదా ఆలోచించడానికి ఆ టమాటాలు రోడ్డు మీద పోసి బదులు కిట్టుబాటు ధర ఇచ్చి రైతుల దగ్గర కొనుక్కొని ఆ టమాటాలు అన్ని హాస్టల్కి ఇవ్వచ్చు కదా పిల్లల హాస్టల్ బోర్డు ఉన్నాయి గురుకుల హాస్టల్ ఉన్నాయి మామూలు హాస్టల్ ఉన్నాయి మిడ్ డే మీల్స్ ఉంది ఇలా టమాటాలు అన్ని మీరే కొని రైతులకు నష్టం లేకుండా అవన్నీ కూడా హాస్టల్కి ఇస్తే ఉపయోగపడి కదా ఆ మాత్రం కూడా ఆలోచించేవారు జగన్మోహన్ రెడ్డి రైతులకి రైతు భరోసా అన్నావు ఎంత అన్నావు 13500 ఇస్తా అని చెప్పు ఇప్పుడు ఇస్తుంది ఎంత 7500 మాత్రమే రైతు తీయనుకున్నావు విషయం గట్టిగా మాట్లాడితే ఆ 7500 కూడా రాదని చెప్పి భయపడి మాట్లాడలేదు కానీ నువ్వు చేసినటువంటి దౌర్భాగ్య మోసాన్ని రైతులందరూ గమనించారయ్యా ఇంతమంది రైతులు లక్షలాది మంది రైతులను మోసం చేశారు నువ్వు ఆ రోజు మీ నాన్నగారు ఉచిత కరెంట్ ఇచ్చారు మోటార్లు అవసరం లేదన్నారు ఇప్పుడు నువ్వు వచ్చి మీ నాన్నగారు ఇచ్చిన మాటను తప్పి మోటార్లు మీటర్లు పెడతా అంటావు ఉచిత కరెంట్ మీటర్లు ఎందుకు నాకు అర్థం కాదు ఉచిత కరెంట్ అన్నప్పుడు మీటర్లు అవసరం లేదు కదా మళ్ళీ రైతులు మోసం చేస్తావు ఇరిగేషన్ సిస్టమ్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయావు సుజల స్రవంతి చేయలేకపోయావు ఎక్కడ వేసిన రాయి అక్కడే ఉంది అది ప్రజలు మోసం చేయడం కదా మా టైంలో ఇరిగేషన్ ఛానల్ అన్నిటికీ కూడా లైనింగ్ చేసి సిమెంట్ లైనింగ్ చేస్తాం నువ్వు వచ్చి 8 కిలోమీటర్లు చూసి చెప్పు ఆఖరి రిజర్వాయర్ తలుపులు బొక్కలు పడిపోయాయి వచ్చి నీళ్ళంతా పోతుంది బయటికి రైతులకు ఉపయోగం లేకుండా పోయారు రిజర్వాయర్లు అవి కూడా పట్టించుకోకపోతారుగా ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించి
ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇది చాలా తప్పు. జగన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించారు, కనీసం ఒకటి కాకపోతే ఒకటని చేయాలి కదా. ఏం చేస్తారండి? నేను బట్టను నొక్కుతాను, బట్టను నొక్కుతోటి ఏం నొప్పుతూ బట్టను ఎంతమందికి వేస్తున్నావు ఎవరికైనా తెలుసా? ఎంతమందిని మోసం చేస్తున్నావు ఎవరికి తెలుసా? ఇంతకుముందు పెన్షన్లు చదవడం ఎన్ని ఉండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎన్ని తీసుకోరు పెన్షన్లు? కార్డులు ఎన్ని రద్దు చేసావు? కరెంటు బిల్లు ఎందుకు పెంచేసావు? ఇసుక రేటు ఎందుకు పెంచేసావు? మద్యం, చెత్త మద్యాన్ని ఇవాళ అమ్ముతున్నారు. ఇవాళ మీ గవర్నమెంట్ షాపులు మద్యం కొన డబ్బులు పే చేస్తున్నారు. ఆయా ఏ కార్డు సిస్టమ్ పెట్టచ్చు కదా, ఫోన్పే ఎందుకు పెట్టలేదు? అంత బ్లాక్ మనీ దోసుకు తినడానికి కదా. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. కనీసం 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అయినా సరే మారు, మనిషి మారవయ్యా. ఆ తొగ్లక్ పనులు లాభ చేసి కొంతమంది ఐఏఎస్ అఫీసర్లు ఉన్నారు, ఇదే కూడా మంచి వాళ్ళు ఉన్నా కాదట్లేదు నేను, వాళ్ళందరి సలహాలు తీసుకొని ఇంకా వన్ ఒక నీ వన్ నీరు ఉంది నీకు అంతే. అటు కింద నుంచి పై నుంచి అయినా లెక్క పెట్టినా వన్ నీరు కంటే ఎక్కువ లేదు నీకు. ఇవన్నీలో అయినా కొన్ని రెండు మూడు మంచి పనులు చేయవయ్యా బాబు. కాసేపు మాటలు చెప్తావు, కబుర్లు చెప్తావు, ఏమి చెయ్యు. జనం చాలా నష్టపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే పశువులు, రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో పశువులు కూడా ఎంత ముఖ్యం కదా. ఆంధ్ర రాష్ట్రంలో పశువులు ఎంత జాగ్రత్త చూసుకుంటాం మనం. ఇక్కడ పశువులకు జబ్బు చేస్తే పశువుల హాస్పిటల్కి వెళ్తే మందులు ఇవ్వట్లే, డాక్టర్గా స్లిప్ రాసిస్తారు. ఆ స్లిప్ పట్టుకొని మీ సొంతంగా డబ్బులతో కొనుక్కొని మేము బాగు చేసుకోవాలి తప్పించి హాస్పిటల్లో ఒక్క మందు ట్యాబ్లెట్ కూడా ఇవ్వట్లే. నేను నిన్న కృష్ణదేవిపేట అని గురుగుణ మండలంలో కార్యక్రమం వెళ్తే అక్కడ 500 వచ్చి సార్ ఇక్కడ ఎవరు పట్టించుకున్నారు లేదు, డాక్టర్ గారు ఒకరే కూర్చుంటారు, మేము ఎన్ని ఎన్ని స్లిప్ రాసి ఇచ్చేస్తారు, మేము వెళ్ళి ఆ మందులు కొనుక్కొని వేసుకోవాలి తప్పించి ఎవరు పట్టించుకోవట్లేదు చెప్పి పరిస్థితి వస్తుంటే రైతులు రైతులకి నేను ఆపుతున్ని, రైతులందరికీ నేను పెద్ద అన్ననే, రైతు క్షేమమే నా క్షేమం చెప్పి కబుర్లు చెప్తే ఎలా నమ్ముతారు అనుకున్నాం. ఇప్పటికైనా ఇవన్నీ గమనించాలి. మేము మాట్లాడుతున్నట్టు కేసులు పెట్టు కాదు మా మీద, కేసులు పెట్టి అన్నాను మా నోరు మూయిస్తావు, మేము మాట్లాడుతూనే ఉంటాం. అయితే మా మాటల్లో వాస్తవం ఉందనుకుంటే నీకు ఎలాగ అర్థమవదు. నువ్వు శాడిస్తివి తొగ్గులక్కువి, నీకు అర్థం కాదు. నీ దగ్గర కొంతమంది సలహాదారులు ఉన్నారు, సజ్జల సజ్జల రామకృష్ణ కాదు, అది అతను అది బోకు, అతని గురించి కాదు మాట్లాడేది. ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ అఫీసర్లు, అతను ఆవి పిలిపించుకొని కూర్చోబెట్టి మేము చెప్పిన దాంట్లో న్యాయపరంగా ఉందనుకుంటే అమలు చేసి కొంతమందిని ఆదుకోయా, పేదవాళ్ళని ఆదుకో. కరెంటు బిల్ విషయంలో ఆలోచించు, గ్యాస్ విషయంలో ఆలోచించు, రైతుల విషయంలో ఆలోచించు, ఇవన్నీ కూడా ఆలోచన చేసి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకో. ఇప్పటికైనా స్వతంత్రం 75వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం, ఈ సందర్భం కన్నా కొంచెం మనసు కంట్రోల్ చేసుకొని కొన్ని 4 మంచి పనులు చేస్తే బాగుంటుందని చెప్పి మన జగన్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.